ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయ్యప్పరెడ్డి, సిఐటియు డివిజన్ అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏర్పడినప్పటి నుండి ఆర్టీసీలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. కార్మికులకు అండగా నిలుస్తుందని చెప్పారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా మన సంఘం ముందుండి పోరాడుతుందన్నారు. రానున్న రోజుల్లో కూడా కార్మిక సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏవి రమణ, కేవీకే రెడ్డి, ఉపాధ్యక్షులు బాషా, కె జయరావు, కార్యదర్శి బి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి రూబెన్, కె రాంబాబు ఎన్నికయ్యారు. తప్పుంటే 2 లక్షల కోట్ల ఆశలు ఉన్నాయి. మన కాన్సెప్ట్ తో బిఎస్ఎన్ చుట్టే తిప్పుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కార్మికులు మొత్తం దేశంలో ఉన్న ప్రజలకు బాధ్యత వహించాలా? ఆర్టీసీ కార్మికులు ప్రజలకి నాయకత్వం వహించే విధంగా మన ప్రాతినిధ్యం వహించాలా? మన కాన్సెప్ట్ పరిధిని పెంచవలసిన, మన పరిధి మైండ్ పరిధిని కూడా పెంచవలసిన అవసరం ఉంది. ఆర్టీసీ అంటే ఇది ప్రజలది, ఈ రాష్ట్రానికి కాబట్టి ఇది పోతే ఈ రాష్ట్ర కార్మికులు నోరెత్తితే అరెస్ట్ చేయడానికి, నోరెత్తే జైల్లో కుక్కడానికి ఒక రకమైన నియంత్రణ పోకలుండే ప్రభుత్వాలు రాబోతుంది. వస్తే ఏం చేయాలని కాదు, రాకుండానే ముందే మనం కార్మికులు యాక్ట్ చేసిన బాధ్యత మనకుంది. అట్లా ఎస్టెబ్లో సభ్యులు మనకున్న అవగాహన ఏంటంటే, మొత్తం ఎస్టెబ్లో సభ్యులు అంటే 53,000 మంది కార్మిక వర్గానికి బాధ్యత వహించాలా? ఆ కాన్సెప్ట్ మనకు ఉండాల. 53,000 మంది ఆర్టీసీ కార్మికులు మొత్తం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకే బాధ్యత వహించాలా? ఈరోజు మొత్తం ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత రైల్వేలు, ప్రైవేటు కారు, బిఎస్ఎన్ఎల్ మరి దుంపనాశనం అయిపోతుంది. బిఎస్ఎన్ఎల్ 2 నెలల జీతాలు లేవు. ఇప్పుడు కూడా మన ఆర్టీసీ మన ఉపన్యాసాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన కానీ చైతన్యం చేయడం కానీ చేయాలి. ఈ మొత్తం కాన్సెప్ట్ వచ్చిన రోజు ఈ బడ్జెట్ తిరగబడేది, అప్పుడు ప్రభుత్వ రంగం బతికిద్ది. ప్రభుత్వ రంగం కూడా పోయిన తర్వాత ఉంటే తగదు. రైల్వే మొత్తం ప్రైవేట్ వాళ్ళ ఆర్టీసీ అడ్డ బతికిద్ది. బట్ ఆర్టీసీ రైల్వే నష్టం వచ్చినప్పుడు మన భాగస్వామ్యం ఉండాలా? లేదా బిఎస్ఎన్ఎల్ నష్టం వచ్చినప్పుడు మన భాగస్వామ్యం ఉండాలి? ఏపీఎస్సీపీకి నష్టం వస్తే మన భాగస్వామ్యం ఉండాలి? అట్లా చేసినప్పుడు మనకి ఇబ్బంది వచ్చే వాళ్ళు కూడా మనకు ఉంటారు. కాబట్టి ఒక విశాలమైన దుఃఖం తోటి చీరాల నూతన తహసీల్దారుగా విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.